नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा प्रेक्षकुलंदरिकी राखी पौर्णमी शुभाकांक्षलु గిరిజన ఉపకులం ఎస్టీ వాల్మీకి కులాన్ని చైల్డ్ ఇన్ఫోవెబ్ జాబితాలో తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని అరకు ఎంపీ గొట్టేటి మాధవి హామీ ఇచ్చారు. గిరిజన విద్యార్థుల పేర్ల నమోదు కోసం సిఎస్జీ చైల్డ్ ఇన్ఫోవెబ్ ఆప్షన్లో ఎస్టీ వాల్మీకి కులం లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను గిరిజన ఉద్యోగ సంఘ ఎంపీ దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ మాధవి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వాలంటీర్ సబ్కాస్ట్ సంబంధించి చైల్డ్ ఇన్ఫోలో ఇన్ఫర్మేషన్ అన్నది వెబ్సైట్లో చూపించట్లేదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. ఈ సమస్యని మరి త్వరతగతులు అంటే 31వ తారీఖు లోపు పరిష్కరించుకోకపోతే చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ వెబ్సైట్లో దొరకపోవడం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అడ్మిషన్ కోసమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల కోసమన్నా దేనికి ఎలిజిబుల్ అవరు. కాబట్టి ఈ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి నేను తీసుకెళ్ళడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. మన వాళ్ళు చెప్పిన వెంటనే మరి వీళ్ళతో పాటు కూడా మరి ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పిల్లల భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మరి మాధవి శ్రీ అరకు పార్లమెంటు సభ్యురాలు మాధవి గారికి నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంఘం అలాగే లమ్మసింగి గ్రామస్తుల తరఫున మరి ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా అంటే ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 33 ఉపతెగలలోని ఎస్టీ వాల్మీకి అనే ఉపతెగ మరి విద్యార్థుల జాయినింగ్లోని సిఎస్సి వెబ్సైట్లో చైల్డ్ వెబ్లోనే మూడొచ్చి కనిపించకపోవడంతో అందరూ కూడా తల్లిదండ్రులు విద్యాశాఖ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇది వెంటనే మరి పరిష్కారం చేయమని తమసీ గ్రామస్తులు అలాగే నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోని మన అరకు పార్లమెంటు సభ్యురాలైనటువంటి మాధవి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇది తక్షణమే మేడం గారు మరి దృష్టి పెట్టి వెంటనే ఇది కలెక్టర్ గారితోని అలాగే కమిషనర్ గారితో మాట్లాడి మళ్ళీ పునరావృతం కాకుండా ఎప్పుడూ కూడా ఇలాంటి సాంకేతిక లోపాలు జరగకుండా వీటిపై మరి దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి మేడం గారిని కోరడం జరిగింది. మేడం గారు కూడాను సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారితో వెంటనే మాట్లాడి ఈ సమస్యని పరిష్కారం చేస్తానన్నారు. మరి మేడం గారికి మరి ఆ రకమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కార్యాచరణ ప్రకారంగా నర్సీపట్నం గిరిజన ఉద్యోగులు అలాగే లమ్మసింగి మరి గ్రామస్తులు అందరం కూడా కలిసి పిఓ గారిని కూడా కలవాలనుకుంటున్నాము. పిఓ గారికి అలాగే అరకు పాడేరు ఎమ్మెల్యేలు కూడా కలిసి మరి ట్రైబుల్ కమిషనర్ చైర్మన్ అయినటువంటి రవిబాబు గారిని కూడా కలిసి ఈ విషయంపై మరి చెప్పాలనుకుంటున్నాము. కావున వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని మరి మేడం గారు ఈ చొరవ చూపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దృష్టిలోని ఉపకులాలు చాలా ఉన్నాయి. వాల్మీకి అనే కులాన్ని ఇప్పుడు వెబ్సైట్లోని కనిపించకపోవడంతో అందరం మేమందరం ఆందోళన గురవుతున్నాం. పిల్లలు అడ్మిషన్స్కి వెళ్ళినా కానీ ఆ వెబ్సైట్లో వాల్మీకి అనే ఉపకులము కనిపించకపోవడంతో పిల్లలు అడ్మిషన్స్ కూడా జరగట్లేదు. కావున ఇది ఏం జరిగింది, టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనేది మాకు తెలియదు. దీన్ని దృష్టిలోనే పెట్టుకొని మేమందరం మరి గౌరవ అరకు పార్లమెంట్ సభ్యురాలు మాధవ్ గారిని కలిసాము. వెంటనే ఆవిడ సానుకూలంగా స్పందించి ఆవిడ ఇప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆవిడ మా లమ్మసింగ్ నుంచి ఒక బృందాన్ని తీసుకుని వెళ్ళింది. ఆవిడ ఈ సమస్యను పరిష్కారం చూపుతారు, చొరవ చూపుతారు మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఏ ఉపతెగ కూడా ఎలాంటిది జరగకుండా అందరూ ఐక్యమత్యంగా ఉండేటట్టు, ఎందుకంటే ఇది ఇలాంటివి జరిగితే ఉపకులాల్లోని ఏదో ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలా జరగదు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఏ భవిష్యత్తు ఏ ఉపకులాన్ని కూడా ఇలా జరగకుండా చొరవ తీసుకొని అధికారులు వెంటనే స్పందించి వెబ్సైట్లో వాల్మీకి అనే క్యాస్ట్ని కనిపించే విధంగా వెబ్సైట్ని మళ్ళీ ఓపెన్ చేయించే విధంగా చూస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. గత కొద్ది కాలం నుంచి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపతేగలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాల్మీకి అనే గిరిజన ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో కాకుండా ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకి తెగలందరికీ కూడా ఉపతెగల నుంచి ఈ ఎవరు వాల్మీకి అనేటువంటి సబ్కాస్ట్ ఈ వెబ్సైట్లో కనబడట్లేదు అంటున్నారు. ఇప్పుడు చిల్డ్రన్స్ చాలామంది చిల్డ్రన్స్ ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయి. ఆ అడ్మిషన్లో ఆ వెబ్సైట్లో వాల్మీకి ఉపతెగ కనబడట్లేదు అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ఉపాధ్యాయులు. కానీ ఉపాధ్యాయులు
విద్యార్థులు తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ చాలా ఆందోళనతో ఉన్నారు. దీన్ని ఎందుకు ఇలా జరిగింది, ఏంటి, ఇది ఏమైనా సాంకేతిక లోపమా లేదంటే ఏం జరిగిందనేసి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఏమైనా సాంకేతిక లోపం కానీ జరిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని వెంటనే దీన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు మా ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంపీ గారికి కలవడం జరిగింది. మళ్ళీ అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి మేము చూస్తున్నాము. దీన్ని దయచేసి ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రాకుండా దీన్ని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి మేము గిరిజన ఉద్యోగుల సంఘాలుగా అలాగే ఆదివాసుల సంఘాలుగా మేము దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్రభుత్వానికి, వెంటనే దీన్ని తొలగించమని చెప్పేసి కోరుతున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.